ఏం సార్ అర్జెంట్ గా రమ్మని కబురు పెట్టారు. నువ్వు నీ గ్రూప్ తో కలిసి హనీమూన్ వెళ్ళాలి. సార్ ఊరుకోండి సార్, వెళ్తానా? వేరే ఎవరితోనో అరేంజ్ చేయండి సార్. హనీమూన్ అంటే నీ పర్సనల్ హనీమూన్ కాదు. మా వాడు అలకతో కలిసి హనీమూన్ వెళ్ళాడు. అర్థమైంది. అక్కడ వాళ్ళ శోభనం జరగకుండా చూడాలి. నా జరిగేట్టుగా చూడాలి. శోభనం జరిగింది అన్న దానికి సాక్ష్యాలు సంపాదించాలి. సారో మాట చెప్పండి, ఇలాంటి తనకు మాసిన కేసులు మాకు అప్పచెప్పి మా లైఫ్ తో ఎందుకు సార్ గేమ్స్ ఆడతారు? ఇదివరకేమో మీరే క్లాప్ చేయమన్నారు, ఇప్పుడు మీరే క్లాప్ కొడతా ఉన్నారు. అప్పుడు సీన్ వేరు, ఇప్పుడు స్కీమ్ వేరు. ఏం బాస్ దిమాగ్ ఇట్లా కరమైనా? వారి స్టార్ బ్యాకర్ల బన్ను నీకు బాడీ ఎక్కువ బ్రెయిన్ తక్కువరా? వాడితే ఎందుకు సార్? భోజనానికి శోభనానికి తేడా తెలీదు. ఏం చేయాలి చెప్పండి. మీరు అక్కడ వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అయ్యి వాళ్ళకి తెలియకుండానే మీరు వాళ్ళిద్దరిని కలపాలి. శోభనం జరిగిందా లేదా వెంటనే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. వెల్కమ్ వెల్కమ్. ఎంత చేట, రూమ్ వేణుమో? ఇరండి బాబు, శుభం లోపలికి వస్తే చేట లోటంటడికి. ఎంత చేట, ఎంత డౌట్? రూమ్ కావాలి. డబుల్ రూమ్? సింగిల్ రూమ్ ఇచ్చినా పర్వాలేదు, మీ ఇద్దరు డబుల్ చేసుకుంటాం. ఓ ఎంత చేట, తెలుగు కామెడీ. ఇదో యార్ని రూమ్ వేణుమా రాజా? అయ్యో బాబు, ఇంతసేపు ఇడు చేట చేట అన్నాడు, మధ్యలో ఈడొచ్చి రాజా అంటుంది. ఈ చేతనే ఎవరు? వీడుదా నా పెండ్లం వాడు, జ్ఞాన్ మలయాళి. వీడుదా తమిళ పిల్ల. ఓ ఎంత మిక్స్డ్ కామెడీ, ఎంత చేట. కరెక్ట్ కరెక్ట్. ఎంత కరెక్ట్? నీ చుమ్మా. ఇప్పుడు సొల్లుగా, యార్ని హస్బెండ్ అండ్ వైఫ్ వాడా? కాదు, ఇల్లియో. ఇల్లియో? మరి ఈడకి ఎందుకు వందాచ్చు? హనీమూన్ కి. హనీమూన్ కా? హస్బెండ్ అండ్ వైఫ్ ఇల్లియో, హనీమూన్ కు వందాచ్చు. రొంబ మేనర్స్ ఇల్లియో. ఇల్లియో? ఎంత ఇల్లియో? రొంబ గల్లిలో. ఎంత గల్లిలో? అరే ఇంద నుంచి ఇల్లియో గల్లిలో ఇలా ఎంతసేపు నన్ను గిల్లి గిల్లి గిల్లిలో, నీకు సమయం చెప్పలేక నా నాలుగు ఎండిపోతుంది. ఓ దాహమొచ్చు, వెళ్ళం వెళ్ళం. ఇదేంటి వెళ్ళం వెళ్ళం వెళ్ళిపోయి? వెళ్ళం అంటే వాడి భాషలో నీళ్ళని అర్థం. ఓహో, మరి వెళ్తానంటే? తన్ని తన్ని. ఎవరిని తన్ని? షడప్. తన్ని అన్నా వెళ్ళం అన్నా నీళ్ళనే అర్థం. ఓహో వెళ్ళం వెళ్ళం. ఎక్కడికి వెళ్ళక ఇక్కడే ఉండు. అబ్బా ఈ న్యూసెన్స్ అంతా అనవసరం, రూమ్ ఇవ్వండి. ఇదో చూడు కుట్టి, ఇంత హోటల్ రొంబ ఫ్యామిలీ టైప్ హోటల్. నీ పండ్రది క్రిమినల్ పనన్నా కూడా రొంబ ఫ్యామిలీ టైప్ లో పను. చుమ్మా ఇంద పార్ రాజా. పార్తాను చెప్పమ్మా. నీ కపిలు రొంబ గుడ్ కపిల్ మాదిరి ఇరికారు. ఇరికేమిటి? బాగా ఇరుక్కున్నావు. చుమ్మా రొంబ కామెడీ బాయ్. రూమ్ నెంబర్ ఎంత తీసివ్వండి?